హే ఆల్, ఈరోజు అయితే మనం వచ్చేసాం కాకినాడలో ఉన్న కాకినాడ బీచ్ పార్క్కి. లోపలికి వెళ్ళాక కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించేద్దాం అసలు ఏముంటాయి ఏంటని కూడా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి, అలాగే ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే వేసుకోండి భయ్యా. అంటే టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక అయితే ఎక్కడ పడితే అక్కడ బోటింగ్స్ అయితే ఉన్నాయి భయ్యా. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ వాటర్ ఫౌంటైన్కి వెళ్ళిపోవాలని చెప్పి అయితే చాలా బాగుంది. సరే అని చెప్పి నేను ముందుకైతే వెళ్తున్న దగ్గర ఇదేంటి రూమ్స్ ఏవి ఉన్నాయి, ఇది కూడా ఇక్కడ రూమ్స్ ఏ రెంట్కిస్తారా అనుకున్నాను. చూసినట్టయితే అక్కడ ఏవి లేవు, ఖాళీ ఎంటీగా ఉన్నాయి. మనకేంటి మొబైల్ ఛార్జింగ్ అక్కడ గార్డ్ని అడిగితే అక్కడ రూమ్స్ ఖాళీగా ఉంటాయండి, మీరు వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకొచ్చాను. ఆహా, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి రూమ్స్ అని చెప్పి అయితే నేను అనుకుని మొత్తం చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాను. అసలు ఒకటో రెండు ఉంటాయి అనుకున్నాను కానీ చాలా వరకు ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మరి బిఫోర్గా గెస్ట్ హౌస్ కింద యూజ్ చేసేవారేమో ఈ పార్క్లో కూడా. ప్రెసెంట్ అయితే ఎంటీగానే ఉంది భయ్యా. మీకు చెప్పిన చూడండి బోర్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయని చెప్పి. లేజర్ షోకి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళిపోవాలని చెప్పి అయితే క్లియర్గా అయితే బోర్డింగ్స్ అయితే ఉన్నాయి. మనకి ఏ కంగారు లేదు, హ్యాపీగా చూసుకుంటూ మొత్తం అంతా కవర్ చేసేవచ్చు. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏడు చెప్పనా, మన కాకినాడ బీచ్ పార్క్ అయితే వచ్చాను కదా. అదే కాకినాడ బీచ్ పార్క్ అంటారు, నెక్స్ట్ ఎన్టీఆర్ బీచ్ పార్క్ కూడా. ఏమో మరి ఎన్ని పేర్లు పెట్టుకుంటారు ఇటు మనకు సంబంధం లేదు, కానీ ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుందో అదే కాకినాడ బీచ్ పార్క్ అనుకుని చెప్పి మనం వచ్చడమే. మనకి పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, బండికి కూడా 20 రూపీసే, మొత్తం 40 అయితే నాకు ఛార్జ్ చేశారు భయ్యా. ఎంట్రెన్స్ ఎలా ఉంటుందో, మీకు ఏంటో అసలు ఈ పార్క్లో ఏమి ఉన్నాయి ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఒక్కొక్కటి చెప్పేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియో అయితే చూసేసి లైక్ చేయకపోతే లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చేసి అయితే చూపించేస్తాను. అయితే చూపిస్తాను కదా అక్కడే ఎంట్రెన్స్ అనమాట మెయిన్. ఆ ఎంట్రెన్స్ నుంచి వచ్చేస్తే ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు మొబైల్ ఛార్జింగ్స్ అని ఏదైనా కావాలన్నా సరే ఇక్కడైతే మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. పర్సన్ కూడా అక్కడే ఉండాలి, లేకపోతే ఎవడం దొబ్బుకి వెళ్ళిపోతే మాకు సంబంధం లేదని చెప్పి అయితే గార్డ్ అన్నాడు. చూసాను కదా అన్ని రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. మనకైతే ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది భయ్యా సరౌండింగ్. అయితే షూట్లకి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లకి అయితే మంచి పార్క్ అయితే అనుకోవచ్చు. మన కాకినాడ దగ్గరలో ఉన్న కాకినాడ బీచ్ పార్క్ అయితే, మన కాకినాడలో ఉన్న ఈ బీచ్ పార్క్ అయితే మంచి హెల్ప్ అయితే అవుతుంది. చూసాను కదా ఐ లవ్ కాకినాడ అని చెప్పి. మనకి ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ కాకినాడ, ఐ లవ్ రాజమహేంద్రవరం, ఐ లవ్ హైదరాబాద్లు బాగా ఎక్కువైపోయాయి. ఎక్కడ పడితే అక్కడే, మీకు తెలియలేదు కాదు నాకు తెలియలేదు కాదు. సో ఎంత తెలిసినా సరే ఒక ఫోటో కొట్టుకొని వీడియో తీసుకోకపోతే బాగోదు కదా. అలాగని చెప్పి ఈ డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. ఫొటోస్కి అయితే బాగుంటుంది భయ్యా, మొత్తం తిరగడానికి కూడా ఈవినింగ్ ఫోటో అది కూడా రిలాక్స్ అవ్వడానికి అయితే మంచి పార్క్. ఏదో సోసో గుండె అయితే లేదు, అంత చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ మొత్తం అంతా కూడా ఉంటుందంట. చూసాను కదా ఇక్కడికి వచ్చి మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. మనకి వైజాగ్ సెంట్రల్ పార్క్లో ఉంటుంది చూడండి, సేమ్ అలాగే. కాకపోతే ఇక్కడైతే నాకు తెలిసి ప్రజెంట్ వర్కింగ్లో లేదనుకుంటా, అండర్ మెయింటెనెన్స్ మరి ఏమో కానీ మొత్తం అంత చెత్త చెత్తలాగా అయితే వదిలేసి ఉంచారు. కొద్దిగా మెయింటైన్ చేసుకున్నట్టయితే టికెట్ ఛార్జ్ కానీ నెక్స్ట్ మామూలుగానే సరే బాగుంటుంది కదా. చూసాను కదా అక్కడ ఫోటోషూట్లకి అది చాలా బాగుంటుంది భయ్యా. అలా ఈవినింగ్ కూడా సరదాగా వచ్చేసి రిలాక్స్ అయిపోవడమే, ఏం పెద్దవాళ్ళు రిలాక్స్ అయిపోతాం. నెక్స్ట్ వాకింగ్ కైనా జాగింగ్ కైనా సరదాగా ఉంటుంది, ఒక మైండ్ రిలాక్సేషన్ కోసం అదే. చాలా బాగుంటుంది మొత్తం అంతా చూడండి. ఒక సరౌండింగ్ మీకు సరౌండింగ్ అసలు ఎలా ఉంటుంది ఏంటి కూడా చూపిస్తుంది చూడండి. ఎక్కడ పడితే అక్కడ ఫోటో ఫ్రేమ్స్ లాగా ఆర్ట్స్లు అయితే ఉన్నాయి భయ్యా, నాకు బాగా అనిపించింది. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కూడా మనం వెళ్దాం, ముందైతే ఏమున్నది ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాం. గ్రీనరీ చాలా బాగుంది కానీ అక్కడక్కడ ఈ ఫౌంటైన్ అది కొద్దిగా మెయింటెనెన్స్ అది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే కాకుండా ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది భయ్యా, ఇక్కడ చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కొక్క గేమ్ కూడా ఇండివిజువల్గా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. మేబీ ఇప్పుడు వాకింగ్లు ఉన్నాయో అండర్ మెయింటెనెన్స్ ఇవి కూడా అయితే మనకు తెలియదు, కానీ అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. పెద్దవాళ్ళు అలా వాకింగ్ చేసుకునేలోపు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ పంపించేసి చక్కగా అయితే ఆడిపించుకొని మరి తీసుకెళ్ళిపోవచ్చు భయ్యా, ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయ్యాక అయితే ఇలా ఉంటుంది భయ్య మొత్తం. గ్లాస్ బ్రిడ్జ్ అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, బాగా నీట్ క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. ఈలోపే బోటు కూడా పోతుంది, ఇది మన సిగ్నల్లో నాకు ఒకసారి గుర్తొచ్చింది. చూసారు కదా కింద ఏముందో మనకు కనిపించదు, కానీ కొద్దిగా గట్టి గ్లాసులు ఇవి మాత్రం కిందకి వెళ్ళిపోతాం ఏమైతే అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఇది కూడా చూసారు కదా వీళ్ళు కూడా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ఫిషింగ్ బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి ఈ కాకినాడ అంతా కూడా, రైస్ మిల్ లవని ఫిషింగ్ బోర్డ్స్ కానీ అలాగా చాలా బాగుంది కదా. దీన్ని కూడా వెళ్ళడానికి సెపరేట్ ఛార్జ్ చేస్తారు, దీని మీద అలాగ ఒక రైడ్ అయితే తీసుకుపోతారంట, దాని కూడా సెపరేట్ ఛార్జ్. ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఈ లైటింగ్తో అయితే చాలా బాగుంటుంది ఇంకా నైట్ అయితే, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలాగ ఉంది. కానీ ఫైనల్గా అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం కాకినాడ బీచ్ పార్క్లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్కి. అయితే ఇలా అయితే ఉంది నైట్, ఇక్కడ ఏదో లైటింగ్ అయితే కూడా పెట్టారు కానీ నైట్ అయితే ఆన్ చేస్తారు అనుకుంటా, మరి అప్పుడైతే ఇంకా మెరిచిపోతుంది దూరం నుంచి చూసినప్పుడు. ఈ వీడియో కూడా అక్కడ స్కిప్ చేయకుండా చూసండి, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా వెళ్తున్నారు.
అక్కడికి వెళ్ళి కూడా అసలు ఈ బ్రిడ్జ్ అంతా ఎలా కనిపిస్తుందో వ్యూ అంతా కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మేము ముందుగా తీసుకొచ్చేస్తాను. చూసాను కదా, ఫోటోషూట్లు మరి షార్ట్ ఫిల్మ్లు కానీ చాలా వరకు అయితే అవుతుంటాయి. ఈ పార్క్లో అవుతుందంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ వదిలేస్తారా చెప్పండి. మనమైతే అసలు వదలం, ఈరు కూడా వదలకుండా అయితే మొత్తం అయితే యూజ్ చేసుకున్నారు గట్టిగా అయితే. ఈ జాగింగ్ కూడా చాలా బాగుంటుంది భయ్య. అక్కడేమనుకున్నారు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఉంటే భయ్య మీరే ఫోకస్ అయిపోతున్నారు, కొద్ది సైడ్కి వెళ్ళరా అంటే మనకు కుదే అంటే సర్రం అనిపోతా ఇని అమ్మ మీరే నేటర్ బాబు, మేము కూడా చూడడానికి కదా వచ్చాం, మీరే లేకమంటున్నారు కాకపోతే కొద్దిగా ఒక్కో దానికి మనం అర్థం చేసుకొని లేచిపోవడమే మరి సర్లే ఏదో కానీ అంటలే అని చెప్పి. ఏదో వెడ్డింగ్ ఫోటోషూటే మరి ఏదో అవుతుంది. అదే కాకుండా మొత్తం అంతా చూపించడానికి టాయ్ ట్రైన్ కూడా ఉంది భయ్య, దీన్ని కూడా సెపరేట్ ఛార్జ్ చేస్తారు. మేబీ 30 or 40 తీసుకుంటారు అనుకుంటా. ఇక్కడ పర్సన్ కూడా లేరు ఎవరన్నా అడుగుదామన్నా సరే. మీదకి వెళ్ళాం కదా, సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది దగ్గర నుంచి అయితే. ఆ బోటెల్తో అది చాలా బాగుంది భయ్య వ్యూ మాత్రం. మీకు కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తాను, మీరు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేసేయండి. అంత కాకినాడ బీచ్ పార్క్ వచ్చేసి 2.3 acres అయితే ఉంటుందండి భయ్య. బాగుంది, మామూలుగా అయితే వచ్చేది విజిట్ చేసుకొని హ్యాపీగా అయితే స్పెండ్ చేసి ఈవినింగ్ కూడా అయితే వెళ్ళిపోవచ్చు మన కాకినాడలో ఉన్న కాకినాడ బీచ్ పార్క్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అండి, బాయ్. ఆ బ్రిడ్జ్ మీద కదా ఉన్నాం, ఇక్కడ నుంచి అయితే లాంగ్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ అయితే మరి మామూలుగా అయితే లేదు, ఏదో మీరు సిగ్నల్ చూస్తారు ఎలా బ్రిడ్జ్లు, సిగ్నలే కాదు మన కాకినాడలో కూడా ఉన్నాయి. వచ్చి అయితే విజిట్ చేశాను గ్లాస్ బ్రిడ్జ్, మనం ఇందాక అక్కడే ఉన్నాం చూసారు కదా, అక్కడ ఆల్రెడీ 3 or 4 ఉన్నారు, ఆ ప్లేస్లో మనం ఉన్నాం అన్నమాట. గ్లాస్ బ్రిడ్జ్ ఒకటే అనుకుంటే చూడండి, ఇక్కడ కూడా బోట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్. ఈ బ్రిడ్జ్ మంచి వెళ్ళిపోతే మనకి బీచ్కి వెళ్ళిపోవచ్చు, ఆ గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి ఎయిర్ప్లెయిన్ కూడా కనిపిస్తుంది, యుద్ధ విమానం. కాకపోతే అక్కడికైతే మనం వెళ్ళట్లేదు, ఎవడ వెళ్ళాడు కూడా కనిపించలేదు, మరి అలో చేస్తున్నారు లేదో మరి అందుకని చెప్పి అయితే ఇంక నేను కూడా వెళ్ళలేదు.